అందరికీ నమస్కారం ఈ రోజు కథ పేరు వచ్చి మనసచ్చాను రచించిన వారు విజయ గారు ఇక ఇరవై ఆరవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం అక్షిత్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలిసిన నిజాన్ని తెలియనట్టుగా నటిస్తూ మాట్లాడాలంటే చాలా కష్టమే దేవుడా ఐఐటిలో సీటు కూడా చాలా ఈజీగా ఇచ్చావు మనసుకు నచ్చిన పిల్లని కూడా ఎలాంటి కష్టం లేకుండా ఇచ్చావు కానీ తనని చేరుకోవటానికి మాత్రం ఎంత కష్టపెడుతున్నావు అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని సాత్వికకి కాల్ చేస్తాడు సాత్విక ఫోన్ చూసుకొని చేశాడు దొంగనామగుడు జాగ్రత్తగా మాట్లాడాలి లేకుంటే డౌట్ వస్తుంది అనుకుంటూ కాల్ అటెండ్ చేసి హలో బావా ఏంటి కాల్ చేసా అంటుంది మనసులో నవ్వుకుంటూ ఆ ఏం చేయకూడదా సాత్వి మార్నింగ్ నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అందుకే కాల్ చేశా వద్దంటే చెప్పు పెట్టేస్తా అంటాడు నవ్వుతూ సాత్విక ఓయ్ బావా నేనేం నువ్వు ఫోన్ నాకు చేయకూడదని ఉద్దేశంతో అనలేదు నువ్వేం పరాయివాడివి కాదు నాకు బావవి ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు నాకు నువ్వు వైజాగ్ రాలేదని కోపంతో నేను రిప్లై ఇవ్వలేదు మెసేజ్కి అంతే అంటుంది చిన్నబుచ్చుకుంటూ అక్షిత్తు అయ్యో అదేం లేదు సాత్వి నాకు బాగా వర్క్ ఉంది రేపు మ్యారేజ్కి డివ్ పెట్టాలి కదా అందుకే ఇప్పుడే వర్క్ క్లియర్గా చేస్తున్నా అంటాడు సాత్విక హాయ్ సరే అయితే నవ్వుతూ అంటుంది అక్షిత్ అవును నేను రాలేదని కోపం వచ్చిందా ఎందుకలా కొంపతీసి లవ్ చేస్తున్నావా సాత్వి అంటాడు కొంటిగా సాత్విక అంత లేదు బావ నువ్వు నా బావవి అశ్వత్ బావ వచ్చాడు నువ్వు రాకపోయేసరికి కొంచెం కోపం వచ్చింది అంతేగాని లవ్ కాదు ఏమీ కాదు అంటుంది మనసులో కంప తీసి కనిపెట్టేశాడా ఏంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నా చేత కోపరం పెట్టినా పెట్టేస్తాడు దొంగనామగుడు అనుకుంటూ చేతిలో ఉన్న ఫోటోని ముద్దు పెట్టుకుంటుంది అక్షిత్తు అభిమానంతో నా మీద కోపపడ్డావా సర్లే ఇంక ప్రేమతో కూడిన కోపం అనుకున్నా అంటాడు బాధ నటిస్తూ మనసులో రాక్షసి ఆడుకో నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటూ నవ్వుకుంటాడు సాత్విక బావ బాధపడకు నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి కానీ నా నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోతే బాధపడకూడదు అంటుంది పెదవులు బిగిపెట్టి నవ్వుకుంటూ ఆ క్షత్తు నీకు ఆల్రెడీ చెప్పాగా సాత్వి నువ్వు నో చెప్పినా నేను బాధపడను నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అది చాలు నాకు అంటాడు ఆ మాట వినగానే సాత్విక కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మనసులో ఎందుకురా బాబు ఎలా మాట్లాడుతావు ఏదో సరదాగా నీతో కొంచెం ఆడుకోవాలని అనుకుంటుంటే నీ మాటలతో వెంటనే ఓకే చెప్పించి చిన్నట్టున్నావు నీతో తప్ప ఇంకొకరితో ఎలా సంతోషంగా ఉంటాను బావా నూనా అను అనువునా నిండిపోయావు అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వెయిట్ చేయి బావా నా రియాక్షన్ ఏంటో తెలుస్తుంది ఇంతకీ నన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తున్నావు బావా అంటుంది నవ్వుతూ ఆ ఏమని చెప్పిన సాత్వి నిన్ను చూసిన మరుక్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా స్తంభమైపోయి మనమిద్దరమే ఉన్నట్టు అనిపించింది ఆ క్షణం ఎప్పటికీ నాకు గుర్తుంది బ్లూ కలర్ ఆఫ్ సారీలో నువ్వు నా ఎదురుగా నిలబడిన క్షణం నన్ను నేను మరిచిపోయి తన్మయాత్వంతో నిన్ను చూస్తూ ఉండిపోయా నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో మొదటిసారి అలా అనిపించింది అప్పుడే అనుకున్న నువ్వు కోసమే పుట్టావేమో అని ఆ తర్వాత నీ గదిలో అనుకోకుండా మనం అందుకున్న తొలి ముద్దు మన బంధాన్ని ఇంకా దృఢపరిచినట్టు అనిపించింది అంటాడు ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సాత్విక ఆ ముద్దు ఏదో యాక్సిడెంట్గా జరిగింది బావా దానికే ప్రేమ అనుకుంటే ఎలా అంటూ తను కూడా ఆ తొలి ముద్దుని ఫీల్ అవుతుంది అక్షిత్ మనసులో ఎక్కడో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉండాల్సిన పౌడర్ బాటిల్ అక్కడ మంచం పక్కన ఫ్లోర్ మీద ఎలా ఉంటుందే నా బంగారు రాకనని తెలుసు అనుకొని నవ్వుకుంటూ సాత్వికతో నీకు యాక్సిడెంట్లేమో స్వాత్ నాకు అది ఇన్సిడెంటల్ మర్చిపోలేని సంఘటన అంతేకాదు సాత్వి ఆ తర్వాత రోజు నువ్వు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కారులో నా పక్కన కూర్చోగానే నా గుండె చెప్పుడు నాకే ఒక మధుర సంగీతంలా వినిపించింది నువ్వు కార్ విండో ఓపెన్ చేసి బయటకు చూస్తున్నప్పుడు ఆ చల్లటి గాలికి నీ ముగురులు తాకుతూ ఉండగా అవి సముద్రపు అలలా నాట్యం చేస్తుంటే నువ్వు వాటిని చేతితో వెయ్యారంగా సరిదిద్దుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా సాత్వి జ్యువెలరీ షాప్లో నేను సేల్స్ గర్ల్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ మెడలో ఉన్న చైన్ నోట్లో పెట్టుకొని నన్ను కోపంగా చూసినప్పుడు ఎంత ముద్దుగా అనిపించావో తెలుసా సాత్వి అంటాడు మైమరిచిపోతూ సాత్విక అదేదో నేను క్యాజువల్గా పిలిచాను బావా మేమంతా షాపింగ్ చూస్తుంటే నువ్వు అలా ఒక అమ్మాయితో మేమంతా షాపింగ్ చేస్తుంటే నువ్వు అలా ఒక అమ్మాయితో సల్లు చెప్తుంటే కోపం వచ్చి ప్రకాష్ అన్నతో పిలిపించ అంతే అంటుంది కవర్ చేసుకుంటూ మనసులో వా అమ్మో నన్ను ఇంతలా అబ్జర్వ్ చేసావా బావా నువ్వు ఇంకా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదేమో అనుకున్నా థ్యాంక్స్ బావా మనమిద్దరం ఓకే వ్యాంగిల్లో ఉన్నాం అనుకుంటుంది అక్షిత్తు నువ్వు క్యాజువల్గా పిలిచావా సర్లే ఇంకా నేను నీ ముందు ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే జల్సీతో పిలిచావనుకున్నా అనుకున్నా అంటు అంటాడు నవ్వుతూ సాత్విక మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోకు నీకు చదువుకున్న చోట కానీ జాబ్ చేసే చోట గాని అమ్మాయిలే దొరకలేదా నా వెనక పడుతున్నావు ఇంతగా అంటుంది నవ్వుతూ అక్షిత్ ఉన్నారు సాత్వి చెప్పాగా వాళ్ళెవరూ నా మనసు దగ్గరకు రాలేకపోయారు నువ్వు మాత్రమే దాన్ని ఆక్రమించేసుకున్నావు అంటాడు నవ్వుతూ సాత్విక అబ్బాహా అంత లేదు బావా నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నాకు తెలుసు మొన్న ఎప్పుడో నువ్వు ఎవరో మేఘనానే అమ్మాయిని తీసుకుని డేట్కి వెళ్ళావంట కదా నేను నమ్మను బావా నవ్వు నవ్వు ఆపుకుంటూ అంటుంది అక్షిత్ అయ్యో అదేం లేదు సాత్వి తను డిన్నర్కి పిలిచి ప్రపోజ్ చేస్తుంది నేను నో చెప్పా అంతే నమ్మో ప్లీజ్ భయం నటిస్తూ ప్రతి సాత్విక మరి మొన్న ఆ మధ్య ముంబై బీచ్లో ఒక అమ్మాయి హక్ చేసుకుని దానికి దానికేం చెప్తావు అంటుంది కోపం నటిస్తూ అక్షిత్ అయ్యో అది కూడా ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తూ అలా చేస్తుంది దానిలో నా ప్రమేయం ఏమీ లేదు సాత్వి అంటాడు బాధగా సాత్విక ఏమో బావా నువ్వు పెద్ద మాయగాడిలా ఉన్నావు నిన్ను అబ్జర్వ్లో పెడతా ఆ తర్వాత నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తా అంటుంది నవ్వుతూ ఆక్షిత్ అమ్మో అబ్జర్వ్ పెడతావా సాత్వి నిజంగా డాక్టర్ అనిపించుకుంటున్నావు సరే నీ ఇష్టం నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాలే అయితే అంటాడు నవ్వుతూ సాత్విక అయితే ఓకే బావా చూద్దాం నువ్వు గుడ్ బై అయితే అప్పుడు ఆలోచిస్తాలే పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నన్ను టచ్ చేయడం కానీ నాతో ఎక్కువగా తెరడం కానీ చేయకూడదు వార్నింగ్ ఇస్తూ మనసులో అసలు నీ పక్కన ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా బావా అనుకుంటుంది ఆక్షిత్ ఓకే సాత్వి నిన్ను పెళ్ళిలో అసలు డిస్టర్బ్ చేయను ఎక్కువగా నీతో ఉండను లే నువ్వేమి ఇబ్బంది పడకు అంటాడు భయపడుతున్నట్టు నటిస్తూ మనసులో నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదిలి ఉండగలవా పిచ్చిదానా అనుకుంటాడు సాత్విక్కి బాధేస్తుంది ఆ మాట వినగానే మనసులో నువ్వు నన్ను ఎప్పుడో డిస్టర్బ్ చేసావు బావా నిన్ను వీలైనంత వరకు నాతోనే ఉంచుకుంటా అలా నువ్వు నాతో లేకపోతే నేను నేను ఒప్పుకోను అనుకుంటూ సరే బావా నువ్వు ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు లేకపోతే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి మన అంటుంది నవ్వుతూ అక్షిత్తు ఇంకేంటి సాత్వి ఎగ్జామ్స్ ఎలా రాసావు సాత్విక సూపర్ రాసా బాబా ఇంకా వన్ ఇయర్ హౌస్ సర్జరీ చేస్తే సాత్విక ఎంబీబీఎస్ అయిపోతా నవ్వుతూ అంటుంది అక్షిత్తు సూపర్ తర్వాత ఏంటి ప్లాన్ మాస్టర్స్ కానీ అలా ఏమీ చేయవా అదే మీకు ఏదో స్పెషలైజేషన్స్ ఉంటుంది కదా సాత్విక గైనకాలజీస్ చేద్దాం అనుకుంటున్నా బావా మా లేడీస్కి బాగుంటుంది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంతో మందికి పొరుడి పోయొచ్చు నీకంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటుంది నీకేంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటుంది అక్షిత్తు నాకేముంటాయి సాత్వి నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడం ఎటు మంచి జాబ్ చేస్తున్నాను ఇంకేం కావాలి నవ్వుతూ మనసులో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ముందు నా ఫ్యూచర్ ప్లాన్ చెప్తా సాత్వి అనుకుంటాడు సాత్విక ఓకే బాబా క్రియేట్ చేసిన ఇన్విటేషన్ వీడియో చాలా బాగుంది బాబా ఇందాక అశ్విత్ బాబు చూపించాడు మంచి క్రియేటివి ఉంది నీలో అంటుంది నవ్వుతూ అక్షిత్ థ్యాంక్ యూ సాత్వి అందులో క్రియేటివిటీ ఏముంది కంప్యూటర్ గురించి తెలిసిన వాడు ఎవడైనా చేయొచ్చు అంటాడు నవ్వుతూ సాత్విక మాకు అన్నీ తెలివుగా బావా మాకు తెలిసిందల్లా చూసి ఆనందించడమే ఆ వీడియో చాలా ట్రెడిషనల్గా ప్లస్గా ఉంది అందరం దానికే ఓకే చెప్పాం అంటుంది నవ్వుతూ అక్షిత్ ఓకే ఓకే చాలా థ్యాంక్స్ సాత్వి ఇంకేంటి సాత్వి విశేషాలు సాత్విక ఏమున్ ఏమున్నాయి బావా షాపింగ్ స్టార్ట్ చేయాలి ఇందాక రోహిణి యొక్క వచ్చింది సో ఇంకా నేను పూజ రోహిణి యొక్క వైజాగ్ మొత్తం తిరుగుతాం అంటుంది నవ్వుతూ అక్షిత్ జాగ్రత్త సాత్వి పాపం షాప్ వాళ్ళు విసుక్కున్నట్టుగా చేయకండి మీ షాపింగ్ అంటే మా మగాలికి భయం షాప్ వాళ్ళని పీడించి పీడించి చావు పాపం మా రోహిణి అమ్మ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అంటాడు నవ్వుతూ సాత్విక హలో బాబా షాపింగ్ చేయడం అంటే ఐఐటి చదివినంత ఈజీ కాదు షాపింగ్ చేయడం మాకేం అలవాటు కాదు మేము ఏదైనా బాగా నచ్చితేనే కొంటాం అంతేగాని మీలాగా షాపింగ్కి వెళ్ళి నాలుగు డ్రెస్సులు కొనుక్కొని వాడు ఎంత చెప్తే అంత ఇచ్చిరాము మేము వెళ్తే క్వాలిటీ చూస్తాం దాని విషయంలో అసలు మేము కాంప్రమైజ్ నచ్చినవి మాకు నచ్చినట్టు కొనుక్కునేది ఒక్క షాపింగ్లోనే అది మా ప్రపంచం ఎప్పుడైనా మా షాపింగ్ గురించి కామెంట్ చేసావా అక్క వాళ్ళకి చెప్తా అంటుంది ఉడుకుంటూ ఆ కూల్ సాత్వి నేను ఊరికే అన్నా నువ్వు ఇదంతా వదిన వాళ్ళతో చెప్పావు నాకు మూత మోగిస్తారు ప్లీజ్ తల్లి నువ్వు ఇలాంటివి వాళ్ళకి చెప్పు చెప్తే పనిష్మెంట్ కింద వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు అంటాడు భయంగా సాత్విక సరే చెప్పలే బావా ఇంతలా షాపింగ్ అంటే భయపడుతున్నావు ఒకవేళ రేపు మీ ఆవిడ షాపింగ్ చేయాలంటే ఏం చేస్తావు అంటుంది ఏం చెప్తాడా అని ఆ క్షిప్ క్యాష్ కానీ కార్డు కానీ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోమని చెప్తా అంతేకాని నేను వెళ్ళను అంటాడు కావాలని సాత్విక నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు కదా రేపు ఒకవేళ నేను నిజంగా నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకుంటే నాతో కూడా ఇలానే చెప్తావా కుతూహలంగా ఏం చెప్తా అని ఆ క్షిత్తు నీకేనా అలానే చెప్తా సాత్వి అబద్ధం చెప్పను అంటాడు నిజాయితీగా సాత్విక మనసులో ఓరి నిజా నీ నిజాయితీ తగలబడ మొహమాటానికి కూడా నీతో వస్తాను అని బాబు అనుకుంటూ షాప్ షాపింగ్ టైంలో మీరు మా పక్క నుండి మాకు నచ్చిన వాటిలో ఏది మాకు సరిపోతుందో ఏది సరిపోదో మీరు చెబుతూ మాకు మీ చేతులతో కొనిపెడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది బావా అంటుంది అక్షిత్తు నువ్వు సంతోషంగా ఉండటానికి నేను కడవరకు నీతోనే ఉంటా సాత్వి అంటాడు తెలియకుండా వెంటనే మనసులో అయ్యో ఏంటి ఎలా అనేసాను కొంప తీసి అప్పుడే ఓకే అంటుందా ఏంటి అనుకుంటాడు సాత్విక్కి అప్పుడే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ మాట వినగానే వెంటనే కళ్ళు తుడుచుకొని బావా ఇలా అంటే నేనేం పడిపోను నీకు అమ్మ ఏదో రెండు మాయమాటలు చెప్పి నన్ను పడేద్దామానా అంటుంది నవ్వు తెచ్చుకుంటూ అక్షిత్కి అర్థమైపోతుంది ఇంకాసేపు మాట్లాడితే సాత్విక కంట్రోల్ అవ్వడం కష్టమేమోనని సాత్వి టైం టు అవుతుంది నాకు నిద్ర వస్తుంది బాయ్ రేపు కాల్ చేస్తాలే అంటాడు సాత్విక ఓకే బావా గుడ్ నైట్ అని పెట్టేసి తన చేతిలో ఉన్న ఫోటోని గట్టిగా గుండెకి హత్తుకొని ఏడుస్తూ ఎందుకు రా ఇంత పిచ్చెక్కిస్తున్నా నా సంతోషం కోసం కడవరకు తోడుంటావా నువ్వు నా పక్కనుంటే ప్రతిక్షణం సంతో సంతోషమేరా ఏదో నిన్ను ఆట పట్టిద్దామనుకుంటున్నా కానీ నీకు దూరంగా ఉండటం కష్టం బావా నేనేదో సరదాకు నిన్ను దూరంగా ఉండమని చెప్తా అలా అన్నానని నువ్వు నాకు దూరంగా వెళ్ళ ఈ ప్రాణం తట్టుకోలేదు నువ్వు సాత్వి నా ప్రేమని ఎప్పుడు ఒప్పుకుంటావు అంటూ అలా బ్రతిమాలుతుంటే ఎంత బాగుందో తెలుసా బావా నన్ను క్షమించిరా నిన్ను నిజంగా బాధ పెట్టుంటే అనుకుంటూ అలానే ఫోటో చూసుకుంటూ పడుకుండిపోతుంది పోతుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్